వెల్కమ్ టు సాము కిచెన్. ఈ వేసవిలో శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యంతో జావ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. జనరల్గా మనం సగ్గుబియ్యంతో ఖీర్ కానీ పాయసం కానీ ఇలా తయారు చేసుకుంటాం కదా, బట్ ఇది అది కాదండి. సగ్గుబియ్యంతో జావలాగా చేయాలి, అప్పుడే మనకు శరీరానికి వేడిని తగ్గిస్తుంది. ఇక్కడ చూడండి, సన్న సగ్గుబియ్యం ఇవి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవటం వల్ల త్వరగా కుక్ అవుతుంది. ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని ఈ విధంగా దాంట్లో వేసి కుక్ చేసుకోవాలి, అప్పుడు మనకు త్వరగా కుక్ అయిపోతుంది. చూడండి, మనం సగ్గుబియ్యం కీర్ అయితే పాలలో వేసి కుక్ చేస్తాం కదా, బట్ జావకు మాత్రం ఇలా వాటర్లోనే వేసి కుక్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా బెల్లం, అను పటికి బెల్లం రెండు వేసుకుంటున్నాను. మీరు ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు, నేను పటికి బెల్లం కూడా కొంచెం యాడ్ చేశాను. చూడండి, ఇలా కుక్ అవుతుందా, కుక్ అవుతుంటుంది కదా. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకున్నాను. అలా డైరెక్ట్గా కొంచెం సాల్ట్ వేసి తాగేయొచ్చండి, బట్ అలా ఇష్టం లేకపోతే ఇలా కొన్ని నట్స్ వేసుకొని నెయ్యిలో కొన్ని నట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ ఫ్రై చేసిన నట్స్ కూడా ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు కొన్ని పాలు పోస్తున్నాను. మనకి జావ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే చాలా మంచిది, బట్ అలా ప్లెయిన్గా తాగలేము కాబట్టి నేను కొన్ని నట్స్ యాడ్ చేశాను. మీకు ఇష్టమైన నట్స్ మీరు కూడా అలా వేసుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ గమనించండి. మనకి ఇలా వాటర్ లాగా జావలాగా ఉన్నప్పుడు మాత్రమే శరీరానికి వేడి తగ్గిస్తుంది, తక్షణ శక్తిని మనకు అందిస్తుంది ఈ ఎండలకి. చూడండి, ఇలాగ నేను సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసాను. దీని మీద కొన్ని ఇలా జారుడుగా జావలాగా ఉన్నప్పుడే మనకు శక్తినిస్తుందండి శరీరానికి. ఇప్పుడు నేను కొన్ని బాదంని సన్నగా కట్ చేసుకొని పైన గార్నిష్ కోసం వేసుకుంటున్నాను. అంతేనండి, జావ చాలా సింపుల్గా చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.